రెవెన్యూ వ్యవస్థను పూర్తి ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందా? ప్రభుత్వం ఇందుకోసమే కొత్త ఆర్ఓఆర్ చట్టాన్ని తీసుకొస్తుందా? ఆర్ఓఆర్ చట్టం ముసాయిదాలో ఏముండబోతోంది? ధరణి సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం కానుందా? 1971 ఆర్ఓఆర్ చట్టం మళ్లీ తీసుకురాబోతోందా? ఇంతకీ రెవెన్యూ వ్యవస్థలో ప్రభుత్వం ఏం చేయాలనుకుంటోంది? వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్ఓఆర్ చట్టం లోపభూయిష్టంగా ఉందని, దాని కారణంగా లక్షల భూ సమస్యలు వచ్చి పడ్డాయని కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి ఆరోపిస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్ఓఆర్ చట్టం కొత్త సమస్యలు సృష్టించడమే కాకుండా పాత సమస్యల పరిష్కారానికి ఏమాత్రం మార్గం చూపించలేదని ప్రస్తుత ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త ఆర్ఓఆర్ చట్టానికి ముసాయిదాపై దృష్టి పెట్టింది. రాష్ట్రంలో ఉన్న ప్రతి గుంట భూమిని ఏదో రకం జాబితాలో చేర్చాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోందట. అంటే ఏ భూమి కూడా నిషేధిత జాబితాలో ఉండకూడదు అనేది ప్రభుత్వ నిర్ణయమని అంటున్నారు ప్రభుత్వ పెద్దలు. అయితే ఏదైనా వ్యక్తి భూ యజమాని పేరు మీద అలా కాని పక్షంలో దేవాదాయ శాఖ, వక్ఫ్ బోర్డు లేదంటే ప్రభుత్వంలో మరేదైనా శాఖదై ఉండాలనేది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. తద్వారా భవిష్యత్తులో మళ్లీ భూ సమస్యలు రాకుండా ఉండడమే కాకుండా ప్రభుత్వ భూముల్ని కబ్జా నుంచి కాపాడేందుకు ఉపయోగపడుతుందని ప్రభుత్వ అధికారులు. ఇప్పుడున్న ఆర్ఓఆర్ చట్టం స్థానంలో మళ్లీ 1971 ఆర్ఓఆర్ చట్టాన్ని తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకోసం ముసాయిదాను సిద్ధం చేస్తోంది ప్రభుత్వం. ఈ నెల చివరి వారం వరకు ముసాయిదాపై అభిప్రాయ సేకరణ చేస్తుంది ప్రభుత్వం. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. కొత్త చట్టంలో అధికారాల బదలాయింపుపై ప్రధానంగా దృష్టి పెట్టిందట. ప్రస్తుత చట్టంలో ప్రతి చిన్న సమస్యకు కలెక్టర్ లేదంటే సీసీఎల్ మీద ఆధారపడాల్సి వస్తోంది. దీంతో సమస్య పరిష్కారం జాప్యం కావడమే కాకుండా పెద్ద సమస్యలపై ఫోకస్ చేయడానికి అధికారులకు సమయం సరిపోవడం లేదు. దీంతో ఎంఆర్ఓ ఆర్డీఓలకు సమస్యల పరిష్కారానికి స్వేచ్ఛనివ్వాలని ప్రభుత్వం భావిస్తోందట. నిషేధిత జాబితా భూముల మొత్తంపై పూర్తి స్థాయి సర్వే చేసి శాశ్వత పరిష్కారం చూపించాలని సర్కార్ కసరత్తు చేస్తున్నట్టు ఆర్ఓఆర్ చట్టం ముసాయిదాపై అన్ని జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ శాఖ అధికారుల నుంచి ప్రభుత్వం అభిప్రాయాన్ని తీసుకోనుంది. భవిష్యత్తులో మరోసారి రెవెన్యూ సమస్యలు ఉత్పన్నం కాకుండా ముసాయిదాను సిద్ధం చేస్తోంది ప్రభుత్వం. అయితే గతంలో ధరణిని తీసుకువచ్చే సమయంలో కూడా అప్పటి ప్రభుత్వం ఇలాగే చెప్పింది. కానీ ధరణి వచ్చిన తర్వాత రైతులు ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా అదే విధంగా చెబుతోంది. అయితే ఏ మేరకు సమస్యల పరిష్కారానికి కొత్త ఆర్ఓఆర్ చట్టం పరిష్కారం చూపనుంది, రైతులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న చర్చ జరుగుతోంది. ప్రభుత్వం కొత్త ఆర్ఓఆర్ చట్టం తీసుకువచ్చాక సమస్యలు రాకుండా ఏ విధంగా దృష్టి పెట్టనుంది అనేది వేచి చూడాలి.